హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్. రోజు పొద్దున్నే ఇలా మేడ మీదకి వచ్చి పూలన్నీ కోసుకొని దేవుడికి పూజ చేసుకునే అలవాటు ఉంది. అందుకోసం మేడ మీద చాలా రకాల పూలన్నీ వేసుకున్నాను. టెర్రస్ గార్డెన్ ఎలా ఉంటుందో పాత వీడియోస్లో చూశారు కదా. గార్డెనింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్. అది మైండ్కి చాలా ప్రశాంతతని ఇస్తుంది. మన బాడీకి కావలసిన సన్లైట్ వస్తుంది, దానివల్ల విటమిన్ డి మనకి బాగా అందుతుంది. ఫ్రెష్ ఎయిర్లో మనం తిరగడం వల్ల మన మైండ్కి బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కిచెన్లో నేను రకరకాల పువ్వులు కాకుండా కూరగాయలు, ఆకుకూరలు కూడా వేసుకుంటాను. అది సాయంత్రం వచ్చి దానికి కావలసిన గార్డెనింగ్ అనేది చేస్తాను. మార్నింగ్ ఇలా పువ్వులన్నీ వేరుకొని పూజ చేసుకుంటాను. సీజన్లో మల్లెపూలు చాలా బాగా కాస్తున్నాయి, చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. నేను టెర్రస్ గార్డెన్ మీద రకరకాల మందార పువ్వులు, నందివర్ధనాలు, చామంతులు, బంతి పువ్వులు, జిల్లేడు పువ్వులు, కనకంబరాలు, ఒకటేంటి చాలా రకరకాలన్నీ వేసుకున్నాను. ఇవన్నీ పూస్తాయి, రోజు నాకు పూజ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మార్నింగ్ రొటీన్ మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈవినింగ్ రొటీన్ కూడా త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. అందులో నేను గార్డెనింగ్ ఎలా చేస్తాను, ఎలాంటి ఆర్గానిక్ మాన్యూర్ యూస్ చేస్తాను, ఈ టిప్స్ అన్నీ చెప్తాను. ఉన్న తక్కువ స్థలంలోనే ఇలా మనం ఆర్గానిక్గా అన్నీ పెంచుకోవచ్చు. ఇలా పువ్వులే కాకుండా కాయగూరలు, ఆకుకూరలు ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవే కాకుండా ఇలా స్వామికి కావలసిన గరపగడ్డి, తులసి ఆకులు కూడా తీసుకొని మనం పూజ చేసుకోవచ్చు. సరే, ఎన్ని పువ్వులు వచ్చాయో, మనం గుడికి వెళ్ళాలనుకున్నా, అష్టోత్తరం చేయాలనుకున్నా ఈ పువ్వులు సరిపోతాయి. ఇయర్స్ నుంచి మేము ఈ టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నాము. ఇందులో మాకు ఎదురైన ప్రాబ్లమ్స్కి మేము సొల్యూషన్ ఎలా వెతుక్కున్నాము, ఈ టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నాను, ఈ టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.